జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడే అర్హత నైతే హక్కు చంద్రబాబు నాయుడికి లేదు. ఒక ఎందుకంటే భారతదేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడో స్థానంలో ఉన్నాడు. ఈరోజు నేషనల్ టీవీ నేషనల్ ఛానల్స్ చేసిన సర్వేలో ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా మూడో వ్యక్తిగా ఆయనకి ఆయన కీర్తించబడుతున్నాడు. దాన్ని తట్టుకోలేక దాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఈ రకంగా అతను మీడియా ద్వారా అతనున్న మీడియా ద్వారా ఈ రకమైన దుష్ప్రచారం ఇది. ఆ జగన్మోహన్ రెడ్డికి నీకు ఆయన పర్సంటేజ్ తగ్గింది 16% అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు అంటే నీ ఓన్ మీడియాని పెట్టుకొని వాళ్ళతో సర్వే చేపించి ఇది ఇది ఒక ఫేక్ అని చెప్పి మేము చెప్తున్నాం. అతని అభిప్రాయం అనేది ఒక జగన్మోహన్ డిగ్రేడ్ చేద్దాం జనాలను నమ్మిద్దాం అని అనుకుంటున్నాడే కానీ ఇది జరగని పని. జనాలు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతి పథకం నవరత్నాల్లో ఏదైతే ఉన్నాయో నవరత్నాలు ఆయన ప్రకటించిన ప్రతిదీ ఫుల్ఫిల్ చేశాడు. నిన్నటికి నిన్న వైఎస్ఆర్ చేయూత నిన్నటికి నిన్న కంప్లీట్ అయింది. ఇంకా ఆయన చేయాల్సిన పనులు మొత్తం 90% కంప్లీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఇతను ఒక దురుద్దేశంతో అతను మీడియా ద్వారా ఇది ప్రచారం చేస్తున్నాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుందే కానీ ఇప్పటికీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి దగ్గర 68-72% ఈరోజు జగన్కి మద్దతు తెలుపుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈవెన్ ప్రధానమంత్రితో సహా ఉన్న అమిత్ షాతో సహా హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్తో సహా జగన్ చేసే పథకాలకి ముగ్ధులయ్యి ఈరోజు అతన్ని మెచ్చుకుంటున్నారు. అంతే చంద్రబాబు నాయుడిని అతని ఆలోచనని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ గారు అవినీతి అంటే ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది అవినీతి చూపించండి. సరే అవినీతి జరిగిందని మీరు అంటే వెళ్ళండి సిబిఐకి వెళ్ళ కంప్లైంట్ చేయండి. మీకు చాలా ఉన్నాయి కదా డిపార్ట్మెంట్ పరంగా ఏసీబీకి కంప్లైంట్ చేయండి. అతని అవినీతి జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది కదా. అవినీతి ఎలా జరుగుతుంది? గడప గడపకి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా గడప గడపకి వెళ్ళి ఇంటికి వెళ్ళి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ దగ్గర నుంచి వితంతు పెన్షన్ దగ్గర నుంచి నీకు ప్రతి ఒక్క పథకం ఏదైతే ఉందో ఈవెన్ రేపు నుంచి రైస్ కూడా ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తున్నారు సన్నబియ్యం. ఇవన్నీ చేస్తా అవినీతి చేస్తా అంటే అవినీతి ఎక్కడి నుంచి ఎక్కడుందని డబ్బు అవినీతి ఆయన చేస్తాడు అక్కడ నీకు అవినీతి చేయడానికి ఎక్కడుంది ఆస్కారం? మన లోటు బడ్జెట్లో ఉన్నాం మనం, రెవెన్యూ లోట్లో ఉన్నాం మనం. ఆయన ఇంకా ఆయన అంత లోటులో ఉన్నా కూడా ఆయన ఇంకా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన ఆతృత పడుతుంటే ఇక్కడ అవినీతి జరుగుతుందని మీరు ఎలా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అవినీతికి మారు పేరు చంద్రబాబు నాయుడు. కాబట్టి అదే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చకు కనపడినట్టు చంద్రబాబు నాయుడికి అలా కనిపిస్తుంది. ఈ దేవాలయానికి రక్షణ లేదు అనేది దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడలోనే 14 దేవాలయాలు కానీ మసీదులు కానీ గుళ్ళు కానీ చర్చిలు కానీ 14 వరకు మన ఇదే విజయవాడలో కూల్చిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఇతన దేవాలయానికి రక్షణ లేదని చెప్పి మాట్లాడే వ్యక్తినా? దుర్గగుడిలో దుర్గగుడిలో ట్రస్ట్ బోర్డు మీరు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రస్ట్ బోర్డు లేస్తే అమ్మవారికి సంబంధించిన చీరలో ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లో చీరలో ఒక లేడీ పబ్లిక్గా ఆ చీరలన్నీ తీసుకొని వెళ్ళిపోతా రెడ్ హ్యాండెడ్ దొరికిన మనిషి నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన ట్రస్ట్ బోర్డు ఏదైతే దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఒక మెంబరు అలాంటిది నువ్వు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని నువ్వు ఎలా మాట్లాడుతావు? నువ్వు చేసి నువ్వు గుళ్ళు కూల్చో, మసీదులు కూల్చో, చర్చిలు కూల్చో, అన్నీ కూల్చో కేవలం రోడ్ల కోసమని అదని చెప్పి పేదల భూములు లాక్కొని అడ్డొస్తున్నాయని నీకు దేవాలయాలు అడ్డందుకో దేవాలయాన్ని కూర్చుతారా ఎవరైనా? నువ్వు నీ బినామీల కోసం నీకున్న కాంట్రాక్టర్కి డబ్బులు పెడతాం కోసం గుళ్ళు కూల్చో, అన్నీ కూల్చో, అదేనంటే ఫ్లైఓవర్ వేసిన ఏంటి, ఇల్లు కూల్చో, అన్నీ కూల్చో. నువ్వు ఇంకా మా ఆ విషయంలో మాట్లాడే అర్హత నైతిక అర్హత అయితే చంద్రబాబు నాయుడు లేడు. ఈయన అంట కారణం ఏంటంటే మొన్న అక్కడ దగ్ధం జరిగింది, ఏది రథం, అది ఎవరు చేశారు? అది ఒక సీసీటీవీ కెమెరా దాంట్లో చూశారు ఫుటేజ్లో. దీనికి ఒక కమిటీ సిట్ వేశారు, దీనికి ఒక కమిటీ నడుస్తుంది, అక్కడ తెలుస్తుంది కదా
జగన్ అన్న దానికి సీబీఐకి దానికి సీబీఐకి ఇస్తున్నాడు కాబట్టి ఇచ్చాడు అనుకుంటున్నా ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ సీబీఐకి సీబీఐ కేసులు వస్తాయి సీబీఐ కేసులు వస్తాయని జగన్ భయపడుతున్నాడు అని ఆయన చెప్తున్నాడు దేవాలయ విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారే కాదు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు దేవాలయ విషయాల జోలికి వెళ్ళా ఏమను ఉంటే ఆయన దేవాలయానికి కావాల్సినవి చేయటం ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు పూజారులకి లోపల ఉన్న పూజారులకు కూడా ఇంతవరకు అమౌంట్ ఇవ్వటం అనేది ఎక్కడ జరగల ఈరోజు ఆయన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పూజారులకు కానీ పాస్టర్లకు కానీ ఇంకా ఇమాములు మసీదుల్లో ఇమాములకు కూడా ఈరోజు అమౌంట్ వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేవాలయాల విషయం మాట్లాడే అర్హత అయితే చంద్రబాబు నాయుడికి లేదు అది జనాలు కూడా పట్టించుకోరు అతనిది వితండ వాదన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।